హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ వినోద్ కుమార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరూ కోవిడ్ నియంత్రణను పాటిస్తూ స్వీయ రక్షణలో ఉంటూ మాస్కులు వేసుకుంటూ ఎక్కడికైనా వెళ్ళినా శానిటైజ్ చేసుకుంటూ కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటున్నారు అని చెప్పని నేనైతే కోరుకుంటున్నా, మీరు కూడా అలానే ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం దాదాపుగా చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం, రకరకాల బిజినెస్లు, రకరకాల ఐడియాలజీ, ఏ బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, మార్కెట్ ఎలా ఉంటుంది, మరి ఇప్పుడు ఇంకా రకరకాలైనటువంటి బిజినెస్లు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను రాబోయే వీడియోస్లో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు ఏంటంటే, చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారు. సో దాన్ని బేస్ చేసుకొని నేను మీకు ఈరోజు ఒక వీడియో చేయదలుచుకున్నాను. సార్, తక్కువ పెట్టుబడి, డైలీ నేను ప్రాఫిట్స్ చూడాలి కానీ ఇన్వెస్ట్మెంట్ అంత చేయలేను, చాలా తక్కువ టైం నేను ఇన్వెస్ట్ చేస్తాను, టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను, మరి నాకైతే ప్రాఫిట్స్ ఉండాలి, ఈ ఉద్యోగాలు అవి నేను చేయలేకపోతున్నాను, ఏం చేయమంటారు? సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు చిన్నది, ఎక్కువ కాదు, ప్లాన్ ప్రకారంగా వెళ్తే 100% సక్సెస్ అవుతారు. మరి ఎలా వెళ్తారు ఏంటనేది నేను, అది మీ ఇష్టం, నేనైతే ఐడియా ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు ప్రాఫిట్స్ చూస్తారు. ఆ లెక్కలతో సహా నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్న లేకిస్తే టీ తాగుతాం, ఆ తర్వాత టిఫిన్ చేస్తాం, తర్వాత ఆఫీసులకు వెళ్తాం, లేదంటే వ్యాపారాలు చేసుకుంటాం. సో మనకు కావాల్సింది ఇదే కదండి. మనిషి ఖచ్చితంగా మర్చిపోలేనటువంటిది తన నిత్య జీవితంలో ఉండాల్సినటువంటివి ఏదైతే ఉందో అది మూడు. అవేంటి అంటే తిండి, బట్ట, గూడు. అంటే గూడు, గూడు మీన్స్ షెల్టర్ అన్నమాట. సో ఈ మూడు కంపల్సరీగా ఉండాలి. సి ఈ మూడింటిని బేస్ చేసుకొనే మనకు మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఫుడ్ బిజినెస్ ఉంది, బట్టలకు సంబంధించినటువంటి అపరల్ బిజినెసెస్ ఉన్నాయి, మన షెల్టర్కి సంబంధించినటువంటి ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఐ థింక్ సో, నో డౌట్, ఇవి కాకుండా ఇంకేమీ లేవు. ఏ బిజినెస్ పెట్టినా సరే వీటికి ఇంటర్ రిలేటెడ్గానే ఉంటాయి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే లేదు, హోటల్ అనేది ఒక్కటే లేదు, బిర్యానీ పాయింట్ అనేది ఒకటే లేదు. మార్కెట్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు తెలిసిన ఈ హైదరాబాద్లోనే ఒక బిర్యానీ పాయింట్లు లెక్కేసుకుంటే దాదాపుగా అంటే రెండు నుంచి 3 లక్షల హోటల్స్ అనేవి నేను చాలా తక్కువ అని చెప్తున్నా, ఓన్లీ బిర్యానీ పాయింట్స్. అయినా సరే రోజుకు ఒక బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు, కొన్ని వెళ్ళిపోతున్నాయి, కొన్ని వస్తున్నాయి. మరి ఎందుకని కొన్ని మాత్రమే స్టేబుల్గా నిలబడి స్టేబుల్గా సక్సెస్ఫుల్ సాధించాయి? ఐఎమ్ నాట్ అంటే నేను ఒక బిర్యానీ పాయింట్ అనేది ఒకదాని గురించే కాదు, సి ఓ టిఫిన్ సెంటర్స్, సి ఒక టీ స్టాల్ చిన్న చిన్న బండీలు కానీ, తర్వాత టిఫిన్ సెంటర్స్ కానీ, హోటల్స్, లంచ్ అంటే లంచ్ డిన్నర్ సప్లై చేసినటువంటి భోజనం, మంచి భోజన హోటల్స్ కానీ, తర్వాత రెస్టారెంట్స్ కానీ, ఎన్నైతే వస్తున్నాయో అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. వెళ్ళిపోవడానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే లేబర్ అనేది, తర్వాత క్వాలిటీ ఉండాలి, ఆ ప్లేస్ అనేది ఎగ్జాక్ట్గా లొకేషన్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. మరి ఇవి మెయిన్ ఇంపార్టెంట్, ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్, లేబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. లేబర్ ఇన్ ద సెన్స్ పని వాళ్ళు, పని చేసుకోవడం, పని వాళ్ళు లేకపోవడం అంటే మనం పని మనం చేసుకోలేకపోతే కూడా అందులో సస్టైన్ కాలేయమో అనమాట. అటువంటి బిజినెస్లు ఇవన్నీ కూడా. వన్స్ ఒకసారి ఒక లేబర్ రాలేకపోతే మనమే చేయబట్టుకొని మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ మనం సర్వీస్ చేసేటువంటి పొజిషన్లో మనం కనుక ఉండగలిగితే వీటిలో 100% సక్సెస్ సాధించవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ ఫుడ్ బిజినెస్, ఈ హోటల్స్ బిజినెసెస్లో స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 6 నెలలు 3 నెలలు సంవత్సరం ఉండేసి సంవత్సరంలో మనం పెట్టిన పెట్టుబడి రాకపోతే ఇక తీసేసి మళ్ళీ ఇంకా మానేసి ఇంకొక బిజినెస్లోకి వెళ్ళాలి అని చెప్పని ఆలోచన చేస్తూ ఉంటారు. మేబీ ఇక్కడ మీరు హోటల్ తీసేసే పరిస్థితి వచ్చింది అని చెప్పనంటే దేర్ మస్ట్ బి వన్ రీజన్ ఆర్ 2 రీజన్స్. ఒకటి, టేస్ట్ మెయింటైన్ చేయలేకపోవడం. రెండు, మీరు పెట్టినటువంటి ప్లేస్ కరెక్ట్ కాదు అని చెప్పని అనేది మీరు రియలైజ్ అవ్వాలి. ఆ ప్లేస్ కరెక్ట్ కాదు అని చెప్పనేది ఎప్పుడు రియలైజ్ అవుతారంటే ఒక 6 మంత్స్ తర్వాత మీరు మార్కెట్ తెలిసిపోతుంది కాబట్టి, మీరున్నటువంటి సర్కమ్స్టెన్సెస్ ఆ 6 మంత్స్ లోపే మీరు మార్కెట్ ప్లేస్ని ఇంకొక మంచి లొకేషన్లోకి మీరు దాన్ని షిఫ్ట్ చేసుకుంటూ దీన్ని అక్కడ స్టేబుల్ అయిన తర్వాత దీన్ని మార్చేయాలి. అంటే వన్స్ ఒకసారి ఇంకొక ప్లేస్లో పెట్టి అది క్లిక్ అయిన తర్వాత దీన్ని తీసేయడం కరెక్ట్. కంప్లీట్గా దీన్ని తీసేసి ఇంకొక సాట పెట్టాలి అని చెప్పని అనుకుంటే టైం బొక్క, డబ్బులు బొక్క, అన్నీ వేస్ట్ అవుతాయి.
సో ఇది ఒక సింపుల్ ఫండా. సో మరి ఇప్పుడు ఈ ఫుడ్ సెక్షన్స్లో మన పెట్టుబడి ఎంత ఉంటుంది ఏంటి? చిన్న బండి, చిన్న తోపుడు బండి మీద పెట్టుకొని కూడా మనకు హైదరాబాద్లో కనిపిస్తూ ఉంటాయి దోశలు అని, పునుగులని, ఆ తర్వాత ఇడ్లీలు అంటే టిఫిన్ సెక్షన్స్, సాయంత్రం టైంలో చపాతీలు, జొన్న రొట్టెలు మనకు సేల్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం 15,000 రూపాయలు పెడితే బండి వస్తుంది. మనకు మనం చేయలేకపోవచ్చు, ఇంకెవరైనా సరే ఒక పర్సన్ పెట్టుకొని మనం అక్కడ మెయింటైన్ చేసుకుంటూ అలా దాన్ని రన్ చేసుకోవచ్చు. అటువంటివి బండ్లు మనం ఏరియాకు ఒకటి పెట్టుకుని ముందు ఒక 5 బండ్లతో స్టార్ట్ చేస్తే అంటే ఒక 1,50,000 మ్యాక్స్, ఒక 2 లక్షలు. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ కానీ పర్ పర్సన్కి ఒకరోజు కూలీకి మరియు అతనికి కూడా ఒక 500 నుంచి 1,000 రూపాయల వరకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుంటూ 1 నెల 2 నెలలు కనుక మీరు కనుక రన్ చేసుకోగలిగితే 100% సక్సెస్ సాధిస్తారు. మార్కెట్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే క్వాలిటీ అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే పారడైజ్ బిర్యానీ ఎందుకని ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఫేమస్గా ఉంటుంది? ఇంకో రకంగా చెప్పాలంటే షాగోస్గా ఎందుకు వెళ్తుంటారు? హైదరాబాద్కి వస్తే పారడైజ్ మాత్రమే ఎందుకు గుర్తుపెట్టుకుంటుంటారు? ఒక కొన్ని సంవత్సరాల కిందట 15 సంవత్సరాల పాటు నడిచినటువంటి ఒక హోటల్ ఉంటుంది, ఎవరికి తెలియదు, చిన్న హోటల్ శ్రీలీల టిఫిన్ సెంటర్ అని చెప్పండి. ఎక్కువ ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే తెలుసు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కేబిహెచ్పి రోడ్ నెంబర్ 3లో ఉండేది. 13-14 సంవత్సరాలు నడిచింది ఓన్లీ టిఫిన్స్. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా పరిచయమైనటువంటి హోటల్. ఎందుకని అన్ని సంవత్సరాలు ఆ ఒక్క దాని మీద బేస్ చేసుకొని అన్ని సంవత్సరాలు ఎలా గెటిన్ చేయగలిగారు? ఇక అన్నపూర్ణ క్యాటరర్స్ అని చెప్పని ఉంది. సో వాళ్ళు ఎలా గెట్న అవ్వగలుగుతున్నారు? వీళ్ళందరూ చేసింది ఏంటంటే క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా. అండ్ మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు చాలా ఎన్ నెంబర్ ఆఫ్ కర్రీ అంటే శ్రీలక్ష్మి కర్రీ పాయింట్స్ చాలా రకరకాల బిజినెస్లు ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత మేఘన స్పైసెస్ అని చెప్పని అనేది మనకు అందుబాటులో ఉంది, శ్రీకన్య అనేది అందుబాటులో ఉంది. ఇవన్నీ బ్రాండ్స్ అనేవి ఎందుకు ఎలా క్రియేట్ అవుతున్నాయి అని చెప్పని మీరు అనుకుంటున్నారు? ఈ ఫుడ్ బిజినెసెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 రూపాయి ఎక్కువైనా సరే పర్వాలేదు, కానీ క్వాలిటీ అనేది మీరు మెయింటైన్ చేయగలిగితే హైజీనిక్ మన అట్మాస్ఫియర్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అవసరం లేదు, క్వాలిటీ చట్నీ, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది కనుక మనం ఇవ్వగలిగితే జూబ్లీస్లో ఉన్నటువంటి బెంజుకార్లో తిరిగేటువంటి వాళ్ళైనా సరే నీ దగ్గరకు వచ్చి టిఫిన్ చేసి వెళ్తారు. అలా టిఫిన్ చేసి వెళ్ళేటువంటి పర్సన్స్ చాలామంది ఉన్నారు. నీకు లెక్కల్లో చెప్పాలనుకుంటే మాధాపూర్ 100 రోడ్ ఫీట్ మీద 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్లకి రాజమౌళి గారు అండ్ ఫ్యామిలీ చాలామంది వెళ్తూ ఉంటారు తెలుసా, రెగ్యులర్గా వెళ్ళి తినేసి వస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకొకరు మీకు చాలామందికి తెలుసు తెలియకపోవచ్చు, మంచు లక్ష్మి గారు కూడా ఇలా రోడ్ సైడ్ ఫుడ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఎక్కడన్నా టేస్ట్ బాగుంది అని చెప్పంటే అక్కడ ఆగి తినేసి దాన్ని ఎంకరేజ్ చేసేటువంటి పర్సన్స్ వీళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన టీవీ సీరియల్స్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఎక్కడైనా సరే టేస్ట్ బాగుంది అని చెప్పారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి. సో మీరు టిఫిన్స్ కానీ అలాగే హోటల్స్ కానీ అలాగే కర్రీ పాయింట్స్ కానీ ఏవైనా సరే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఓన్గా మీకు ఏదైనా కిచెన్ పాయింట్ ఉంటే కిచెన్ పాయింట్ని స్టార్ట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదనుకుంటే కొన్ని పెద్ద పెద్ద లైక్ శ్రీలక్ష్మి కర్రీ పాయింట్స్ అని చెప్పని, లేదంటే అన్నపూర్ణ క్యాటరర్స్ అని చెప్పని, ఇట్లాంటి కొంత ఉన్నాయి. కొన్ని కొన్ని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ రెగ్యులర్ బిజినెస్లో చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు లేనటువంటి ఒక ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రీస్ని మీరు ఆ ఏరియాలోకి ఫ్రాంచైజ్ రూపంలో మీరు ఒక చిన్న షాప్ లాంటిది పెట్టేసుకొని మరి ఆ కర్రీస్ని ఇక్కడ సప్లై చేసుకొని మీరు కూడా సేల్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి పెట్టుబడి ఏంటి అంటే ఒక చిన్న షట్టర్, లేదంటే ఆల్రెడీ రద్దీగా ఉన్నటువంటి ఒక ప్లేస్లో మీరు ఒక మంచి టెంట్ లాంటిది వేసుకొని కూడా మీరు పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. వాళ్ళైతే అలాంటి వాళ్ళతో మీరు మంచి ర్యాపో కమ్యూనికేషన్ అయితే మీకు సప్లై వాళ్ళు సప్లై ఇస్తారు, మీరు సేల్ చేసుకోవాలి. సో ప్రాఫిట్స్ అనేది కొంత అటు ఇటు షేర్ చేసుకుంటే మీకు కూడా చాలా లాభాలు ఉంటాయి. మీకు ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు, పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఉండదు, కానీ రిస్క్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి, మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి. సో ఇది వన్ టైప్ ఆఫ్ బిజినెస్ ఐడియా అని చెప్పని నేను చెప్తాను. లేదు మీకే ఆల్రెడీ నేనే వంట చేసుకునే వాళ్ళు నా దగ్గర ఉన్నారు చేసుకుంటారా, రైట్, మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేయండి, టేస్ట్ కరెక్ట్గా ఉంచండి. మనకు ఇప్పుడు సిటీలో ఆఫ్టర్నూన్ సెషన్లో మీకు చాలామందికి తెలిసి తెలియని ట్రక్కులు అనేవి వెళ్తూ ఉన్నాయి, లంచ్ సెషన్స్ తీసుకొని వెళ్తున్నారు, ఫుడ్ ఫ్లేవర్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకొని వెళ్తున్నారు, అంటే రకరకాల ఫ్లేవర్స్
రైస్ అనమాట, ఫ్లేవర్డ్ ఆఫ్ రైసెస్ని మీరు సప్లై చేసుకోవచ్చు. తర్వాత ఓన్లీ కర్రీ పాయింట్స్ని బౌల్స్ రూపంలో పెట్టేసి కూడా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి మీరు సప్లై చేసుకోవచ్చు. సో ఏది ఏమైనా సరే ఈ బిజినెస్లో మీకు కావాల్సింది క్వాలిటీ అండ్ టేస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మర్చిపోయి కనుక నాకు డబ్బులు ఎక్కువ మిగులుతున్నాయి, నేను తక్కువ క్వాలిటీ ఇస్తాను అని చెప్పనంటే ఒక 10 రోజులు ఉంటుంది, లేదా ఒక 1 నెల రోజులు ఉంటుంది, 3వ నెల ఖచ్చితంగా ఎత్తిపోతల పథకమే అయింది. సో కాబట్టి మీ బిజినెస్ 100% సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే కంపల్సరీగా క్వాలిటీ అండ్ టేస్ట్ అనేది మెయింటైన్ చేయండి. సో ఇప్పుడు టిఫిన్ సెంటర్ పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక చిన్న షటర్ తీసుకోవాలనుకుంటే మినిమం 20,000-15,000 రెంట్ ఉంటుంది, దానికి 2-3 నెలలు అడ్వాన్స్ ఉంటుంది, దానికి లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలంటే ఆ లైసెన్స్తో పాటు లైసెన్సులు, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి షటర్ ఖర్చులు, ఆ తర్వాత ముందు టేబుల్ ఒకటి, తర్వాత గ్యాస్ ఖర్చులు, వీటన్నిటినీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక 2-2.5 లేదంటే 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది, షాప్ రెంట్లు అడ్వాన్సులు కాకుండా. ఇక పర్సన్స్కి పర్ హెడ్ అంటే ఎవరైతే మాస్టర్ ఉన్నాడో, మాస్టర్ మీరే అయితే ఒక రోజుకి 1,000 రూపాయలు మీకే లాభం, మీ ఖర్చులు మీదే ఉంటుంది కాబట్టి. సో మరి ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇవి చాలు. వీటిని చేసుకుంటూ మంచి క్వాలిటీ ఆఫ్ టేస్ట్ కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే మీరు నమ్మలేనటువంటి రోజుకి మినిమం 2,000-3,000 రూపాయల వరకు ప్రాఫిట్ చూస్తారు. మినిమం 2,000-3,000 అంటే మీకు బిజినెస్ ఒక 10,000 కనుక బిజినెస్ అయితే ఒక పూటకి అంటే రోజుకి 20,000 రూపాయలు కౌంటర్ అయ్యేటువంటి హోటల్స్ కూడా చాలా ఉన్నాయి. మరి వాళ్ళ ప్రాఫిట్స్ ఫుడ్ బిజినెసెస్లో 60-40% ఆఫ్ ప్రాఫిట్స్ మీకు ఎవరికి తెలియనటువంటి సీక్రెట్ అనమాట. 60-40% ఆఫ్ ఉంటుంది అనమాట లాభాలు, లాభ నష్టాలు. 100లో 40 రూపాయలు లాభం ఉంటుంది. సో మీరు దాన్ని బేరేజ్ చేసుకొని మీకు ఎంతైతే సేల్ జరుగుతుంది, మీకు ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి అనేది ఉంటాయి. బట్ స్టెబిలిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ టిఫిన్ సెక్షన్స్లో. మీరు దాని ముందు దానికి అనుసంధానంగా టీ పాయింట్ పెట్టచ్చు, దానికి అనుసంధానంగా సిగరెట్స్ పెట్టుకోవచ్చు, దానికి అనుసంధానంగా లైక్ ఇంకా ఏమన్నా రాగి జావలని లేకపోతే మజ్జిగ అని చెప్పని ఇలా రకరకాలైనటువంటి ఫ్లేవర్స్ పెట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇదండి ఇలా టిఫిన్ సెక్షన్స్కి సంబంధించినటువంటి బడ్జెట్ దాదాపుగా 3-3.5 లక్షలు మ్యాక్సిమం అవుతాయి. ఇంకా మీరు పెద్దగా హైజీనిక్గా పెట్టుకోవాలనుకుంటే ఇంకొక 1-1.5 అవుతుంది, లోపల పక్క గ్రైండర్లని అవన్నీ ఇవన్నీ అన్నీ కలుపుకొని కూడా 3 లక్షలు అవుతుంది. సో షట్టర్కి సంబంధించి బ్రాండ్ కానీ ఆల్రెడీ యూసేజ్ ఉన్నది కానీ తీసుకోవాలనుకుంటే ఇంకొకరు 1-2 ఖర్చు అవుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ సో ఇలా ఏరియాని బట్టి మీరు కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ని మీరు బేరేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత లంచ్ సెక్షన్కి వస్తే కూడా సేమ్ ఇలానే ఉంటుంది. లంచ్కి కూడా మీకు ఖచ్చితంగా మంచి టేస్ట్గా ఉండేటువంటి కుక్ అవసరం, దాన్ని ప్రిఫర్ చేసుకుంటూ మీరు కనుక పెట్టుకోవచ్చు. చిన్న చిన్న బౌల్స్లో కూడా మీరు రోడ్ సైడ్ ఎక్కడన్నా సరే మంచి ఒక ఫుడ్ ట్రక్ లాంటివి తీసుకొని వెళ్ళి ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఏరియాల్లో టేస్ట్ ఇవ్వగలిగితే 100% మీకు 40% ఆఫ్ ది కాస్ట్లో అంటే మీరు 80 రూపాయల ప్లేట్ ఇవ్వచ్చు, లేకపోతే 50 రూపాయల ప్లేట్ ఇవ్వచ్చు, లేదంటే 60 రూపాయల ప్లేట్ ఇవ్వచ్చు. చాలా 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 ఫుడ్ బిజినెసెస్లు రన్ అవుతూ ఉన్నాయి, మంచి మంచిగా రన్ అవుతున్నాయి. వాటన్నిటికీ మెయిన్ సూత్రం ఒకటే, టేస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ బిజినెస్ అయినా పెట్టండి, ఈ ఫుడ్ సంబంధించినటువంటిది టేస్ట్గా ఉంటే చాలు, ఎక్కడి నుంచి అయినా సరే వచ్చి తినే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి కావాల్సింది అదే. సో ఇది ఒక చిన్న సింపుల్ ఫండాతో ఉన్నటువంటి మనం రోజు కష్టపడి రోజు డబ్బులు సంపాదించుకుంటూ రోజు మనం ప్రాఫిట్స్ చూడగలిగేటువంటిది. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే 8 గంటలు లేదంటే ఇప్పుడు లీస్ట్లో అంటే 12 గంటలు వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు. బట్ వేరే ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం 5-6 అవర్స్, 4 గంటలు వర్క్ ఉంటుంది, 2 గంటలు బ్యాక్ అండ్ వర్క్స్ ఉంటాయి, అది పొద్దునైనా సాయంత్రం అయినా. మిగతాయి మన్స్ వన్స్ ఒకసారి మనం ఆ బిజినెస్ని స్టేబుల్ చేసేంత వరకు మనం ఒక 3 నెలలు కష్టపడాలి. 3 నెలల తర్వాత మీరు ఆ ట్రాక్లోకి ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. సో మీరందరూ కూడా స్టార్ట్ చేయండి, 100% ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, టేస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. వీటిని ఈ 3 సూత్రాలని మీరు పర్టికులర్గా దృష్టిలో పెట్టుకొని ఈ ఫుడ్ బిజినెస్ని, ఏ ఫుడ్ బిజినెస్ అయినా సరే ఏదైనా సరే స్టార్ట్ చేయండి, 100% మీరు సక్సెస్ పొందుతారు. సో చూసారు కదండి, ఈ ఐడియాలజీ మీకు నచ్చుతుందని చెప్పని ఈ ప్రిన్సిపల్స్ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. కానీ తెలియకుండా
చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్లే అందరూ బిజినెస్ని ఎత్తిపోతల పథకం కింద ఎత్తేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ అలాంటివి చేయకుండా ఉండాలి అని చెప్పని తెలియజేసేటువంటి ప్రయత్నమే ఇది. సో మళ్ళీ నేను మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ వినోద్ సైనింగ్ ఆఫ్. బై.